అందరికి నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. చాలామంది నాకు ఒక వీడియో పంపించారండి. దాదాపు ఒక 50 మెంబర్స్ అయినా ఈ యొక్క లింక్ని వీడియోని షేర్ చేసి ఉంటారు. అయితే అదేమిటో ఒకసారి నేను మీకు వినిపిస్తాను. దాదాపు మీరు కూడా చూసారని నేను అనుకుంటున్నాను. ముందుగా ఇది వినండి. వారు చేసే పనిని బట్టి చాలా సంఘాలకు ఇబ్బంది, చాలా సంఘాలకు ఇబ్బంది. ఈ మధ్యన ఇంకోటి తయారయ్యింది తెలుసా, క్రిస్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోవచ్చు. వాళ్ళ పేరు నేను చెప్పను, కానీ ఒక ఆయన అంటాడు, బుద్ధిహీనుడు రెండు లలాటముల మధ్యన సింధూరాన్ని పెట్టుకుంటే యేసుప్రభు రక్తం ఉన్నట్లుంది, నీ పిల్లా కూడా ఉన్నట్టుంది. యేసుప్రభు రక్తం ఎట్లా ఉంటుంది, దయచేసి గమనించాలి. సింధూరం అంటే కుంకమోనని అర్థం. లలాటముల మధ్యన సింధూరం పెట్టుకుంటే యేసుప్రభు రక్తం ఉన్నట్టుంది. బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఆ మాట మాట్లాడతాడా, బైబిల్ తెలిసినోడు ఆ మాట మాట్లాడతాడా? దాదాపు 2000 సంవత్సరాలప్పుడు ఎవరో మిషనరీలు వచ్చింది, అయ్యగారు ఒక మాట చెప్పినా, వాళ్ళ ప్రాణాలు పెట్టినా, వాళ్ళు త్యాగం చేసినా, దిక్కు లేని సాగు చచ్చిపోయినారు. వాళ్ళు చేసి హాస్పిటల్ పెట్టినా, దయచేసి వినాలి, వాళ్ళు బడి కట్టినారు, స్కూళ్ళు కట్టినారు, వాళ్ళు ఇంకా ఏమేమో చేసేసి అమాయకులైన ప్రజలకి యేసుప్రభు గురించి చెప్పి, అమ్మా మీరు ఈ మందిరానికి రండి, ఒట్టు పెట్టుకోవద్దు తల్లి, ఇవన్నీ కూడా అన్యాచారాలమ్మా అని వాళ్ళు అక్కడ నుండి నేర్పించుకుంటూ వచ్చారు. దాదాపు 2000 సంవత్సరాలప్పుడు భక్తిని నేర్పించి వచ్చారు. ఈ ఒక్కడు 2000 సంవత్సరాల వెనక్కి పంపించేశాడు క్రైస్తవుని. ఒట్టు పెట్టుకోవచ్చు, సినిమా పెట్టుకోవచ్చు, సినిమ ఇంటి మీద సినిమ, చర్చిలో సినిమ, ఇంటి గోడ మీద సినిమ, మీ తలకాయ మీద సినిమ, మీ అమ్మ తలకాయ మీద సినిమ, మీ నాయన తలకాయ మీద సినిమ, మీ అమ్మ తలకాయ మీద సినిమ పెట్టుకోరాడు ఆయన. 2000 సంవత్సరాలు వెనక్కి పంపించేశాడు. ఎవడండి ఆ పనికిరాని బోధ విని ఎంతో మంది ప్రజలు ఈ రోజున సినిమ మెట్లు పెట్టుకుంటూ ఉన్నా. దయచేసి గమనించాలి, ఇది ధర్మమా? ఎవరిల్లు నీళ్లు లేని కుండలు బోధలు చేయొచ్చు? నీళ్లు లేదు, వాక్యం లేదు, సత్యవాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు, సత్యవాక్యం లేదు. వానికి ఫలం ఇచ్చే సత్యవాక్యం లేదు, వానికి ఫలం ఇచ్చే పరిశుద్ధాత్మ వల్ల లేదు. దాదాపు 2000 సంవత్సరాలు వెనక్కి క్రైస్తవ్యాన్ని లాక్కి వెళ్ళిపోయారండి. ఎంతో మంది దీనికోసం త్యాగమైపోయారు, చచ్చిపోయారు. పాశ్చాత్య దేశములు ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడో ఎక్కడో అస్పృశ్యుల మధ్యన ఎక్కడో పనికిరాని కాలనీల్లో వారు పడుకున్నారు, తిన్నారు, తిరిగారు, యేసు దేవుడని చెప్పారు. వారు కొంత భక్తిని నేర్పించి చచ్చిపోయారు, దిగ్గులేని సాగు చచ్చిపోయారు. అలాగ వాళ్ళు భక్తిని తీసుకొని వస్తే ఈ రోజున ఈ పండితులంతా కూడాను పండితులు కాదు, పండితులంతా. ఇది విన్నారు కదా, యాక్చువల్గా దీని మీద స్పందించాలని నాకు లేదు. ఎందుకంటే ఈ మధ్య సిలువ బొట్టు అనే వివాదం వచ్చిన తర్వాత మరి ఈ తరంలో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు, వారు దేవుణ్ణి చూసి, దేవుణ్ణి దర్శించి, దేవుని ప్రత్యక్షతను పొంది, దేవుడు ఈ తరములో వారికి అప్పగించినటువంటి పనిని నమ్మకంగా జరిగిస్తూ, అనేక అబద్ధ బోధలను ఖండిస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ, సువార్తను అన్ని కోణాలలో అందరికీ అర్థమయ్యే రీతిగా ప్రకటిస్తూ ఉంటుండగా, బైబిల్ ఖండించినటువంటి దానిని ప్రజలందరి శ్రేయస్సును కోరి ప్రతి ఒక్క ఆత్మ నరకం తప్పించుకోవాలని క్రీస్తును పరిచయం చేయడానికి వారు పడుతున్నటువంటి ప్రయాసాన్ని కొంతమంది అపార్థము చేసుకొని, ఈనాడు సిలువను మన బ్రతుకులో కలిగి ఉండాలి, అవును మన శరీరం మీద నొసట మీద కలిగి ఉంటే తప్పేముంది అని వారు ప్రకటించిన దాన్ని తీసుకొని, లేఖనంలో వాళ్ళు ఏ ఆధారం చూపెట్టకపోయినా వారు ఇన్ని రోజులు ఒక బోధలో ఒక సిద్ధాంతంలో ఉన్నారు కనుక లేఖనాధారం లేని సిద్ధాంతంలో ఉండి సువార్తకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని వారు ప్రతిపాదించినందుకు గాను అమర్యాదగా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేస్తూ, వీడియోస్ పెడుతూ, థంబ్నెయిల్స్లో
ఇష్టం వచ్చినట్లుగా డిజైన్ చేస్తూ పెడుతున్నారు. వారందరిని గురించి అంతగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని దాదాపు చాలా రోజులుగా నేను ఈ విషయాలను గురించి అసలు స్పందించడమే లేదు. అయితే ఈయనను గురించి చాలామంది షేర్ చేసి అన్న ఒకసారి ఇది చూడండి స్పందించండి అంటూ అడిగారు. నాకు యాక్చువల్గా ఇష్టం లేదు దీని మీద స్పందించడం, ఎందుకంటే ఆ బుద్ధిహీనుల లిస్టులో ఈ పెద్ద ఆయన కూడా చేరిపోయాడు. ఆయనను బుద్ధిహీనుడు అనడం నాకు ఇష్టం లేదు వయస్సును బట్టి, కానీ అతడు మాట్లాడింది మాత్రం ఒక బుద్ధి కలిగిన జ్ఞానం కలిగిన మాటలైతే కాదు. ఆయనకున్నటువంటి అక్కస్సును బయట వెళ్ళగక్కినట్టుగా కనబడతాం. ఇకపోతే సిలువ బొట్టును ధరించడం వల్ల దేవుని పనికి ఉపయోగకరంగా ఉందా నష్టంగా ఉందా, ముందు దీన్ని తేల్చి మాట్లాడితే బాగుంటుంది. ఈనాడు ఎంతోమంది స్త్రీలు పురుషులు కూడా కొందరు ధరించి ప్రతిరోజు సువార్త కరపత్రికలు తీసుకొని మరి పంచుతూ ఉన్నారు. మేము క్రైస్తవులమని చాటి చెబుతూ ఉన్నారు. ఇలా వ్యతిరేకించేటువంటి వారు మీరు ఎన్ని దగ్గరలో ఈ పని చేస్తున్నారు? ఒకవేళ ఇది చేసేటువంటి పని దేవుని చిత్తము కాకపోతే దేవుడు లెక్క అడుగుతాడు కదా, దానికి మీరు అంత అరవాల్సినటువంటి అవసరమే వచ్చి. ఈ హోసన్న మినిస్ట్రీస్ వారు గుడారాల పండుగలలో ఈయనను పిలిచి వాక్యం చెప్పించుకోవాలని పిలిచారట. అందులో ఈయన ఇలా మాట్లాడుతున్నాడు. మరి సందేశం ఏం చెప్పాడో తెలియదు కానీ ఈ యొక్క క్లిప్ అయితే బయటకు వచ్చింది, వైరల్ అవుతా ఉంది. ఇందులో రంజిత్ ఓఫిర్ గారి మీద వచ్చినటువంటి ఈ యొక్క అక్కస్సును తను బయటకెక్కాలని వారి చేసినటువంటి ప్రతిపాదనను వ్యతిరేకించడం కొరకు ఈ గుడారాల పండుగ అనేటువంటి ఈ సమావేశాన్ని ఇతడు వాడుకుంటున్నాడు. ఇతని పేరు మదనపల్లి రాజశేఖర్ అని తెలిసింది. అంతేకాకుండా మరి ఆయన ఇద్దరిని టార్గెట్ చేశారు వారు మాట్లాడుతున్నటువంటి వీడియోలో. ఒకటేమో షాలేం రాజు గారిని, రంజిత్ తోఫిర్ గారిని ఇద్దరిని టార్గెట్ చేస్తూ తను మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హోసన్న మినిస్ట్రీస్ వారు పైన నాకు మంచి అభిప్రాయం ఉండేది. సరే ఏసన్న గారు యుగాంతం అనే గ్రంథాన్నిగా కాల్చినప్పటికీ ఆ విషయంలో కూడా నేను ఒక వీడియో చేశాను. హోసన్న గారు ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ పెట్టి వారు గొప్ప పరిచర్యని చేసి ఉండొచ్చు, కానీ యుగాంతం అనే గ్రంథాన్ని కాల్చివేసి వారు క్రైస్తవ సమాజానికి వారి యొక్క శిష్యులందరికీ ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చారు అనే విషయం నేను ఎన్నడో చెప్పాను. అది ఆ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది, యదార్థవాది టీవీ ఛానల్లో. ఆ విషయంలో తప్పకుండా వారు దేవునికి లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది. హోసన్న మినిస్ట్రీస్ నుంచి బయటకు వచ్చిన వారు వారి విశ్వాసులు చాలామంది నాకు కాల్ చేశారు. వారి సంఘానికి వెళ్ళే విశ్వాసులు కూడా మీ యుగాంతం గ్రంథం చదివి సత్యాన్ని తెలుసుకున్నామని చెప్పినటువంటి వారు ఉన్నారు. అంటే వారి నాయకుడు తప్పని అనుకున్నది, వారి యొక్క శిష్యులు వారి విశ్వాసులు సత్యమని నమ్ముతున్నారు ఈనాడు. ఒకవేళ మరి లాస్ట్ మూమెంట్లో ఏసన్న గారు నేను తప్పు పని చేశాను అనుకున్నారో ఏమో తెలియదు, మరి దేవుని దగ్గర వారి లెక్కు ఉంటుంది. ఒకవేళ అదే స్టాండ్ గనక వారిదైతే వారి శిష్యులదైతే రంజిత్ తోఫిర్ గారు మిడ్ ట్రిబ్యులేషన్ రాప్చర్ తీరు మాట్లాడతారు. ఒకవేళ వీరు ప్రీ ట్రిబ్యులేషన్ రాప్చర్ తీరుని గనక నమ్మితే ఈ విషయంలో మాట్లాడడానికి వస్తే బాగుంటుంది, లేదా వీరు నమ్మే సిద్ధాంతాన్ని ఒక బుక్ రూపంలో రిలీజ్ చేసినా బాగుంటుంది ఇది మా స్టాండ్ అని. మరి రంజిత్ తోఫిర్ గారు ఎన్నోసార్లు పిలిస్తే వారు ముందుకు రాలేదు. ఇకపోతే ఈ యొక్క సిలువ బొట్టు ఉద్యమాన్ని ఈ హోసన్న మినిస్ట్రీస్ వారు డైరెక్ట్గా నేరుగా ఖండించలేక ఈ మదనపల్లి రాజశేఖర్ అనేటటువంటి ఆయనను పిలిచి ఆయన ద్వారా చెప్పించారేమో అని నాకు అనిపిస్తుంది. గుడారాల పండుగలో అంతమంది వస్తే వారికి చెప్పడానికి ఈయన దగ్గర మరి ఏ సందేశం ఉందో ఏమో, కానీ సిలువ బొట్టును ఖండించాలి అనే పాయింట్ను చెప్పి అతడు సిలువకు శత్రువుగా సిలువ వ్యతిరేకిగా కనబడుతున్నాడు. ఈ తరములో సార్వత్రిక క్రైస్తవ సమాజాన్ని ఏకతాటి మీదకి నడిపించడానికి, ఒక్క బోధలోనికి నడిపించడానికి మదనపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడా, రంజిత్ తోఫిర్ గారిని ఎన్నుకున్నాడా? రంజిత్ తోఫిర్ గారు ఇచ్చిన కాలింగ్ కావచ్చు, ఆయన చేసిన బోధలు, ఆయన చేసినటువంటి సిద్ధాంత పరిచర్య సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఐక్యతలోనికి నడిపించడానికి వారు చేశారు, చేస్తున్నారు. ఈ మదనపల్లి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఆయన బోధ ఏమిటి, ఆయన చేసిన పరిచర్య ఏమిటి, ఎవరికైనా తెలుసా? ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పండి. రంజిత్ తోఫిర్ గారి యొక్క దర్శనం, దేవుడు వారికి ఇచ్చిన భారం,
ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని ఒక్క బోధలోనికి నడిపించాలి. ఈనాడు క్రైస్తవ సమాజం అంతా ముక్కలు చెక్కలైపోయి అనేక డినామినేషన్లుగా ఉంది. ఈ అనేక డినామినేషన్లుగా అనేక బోధలలో సంఘం ఉన్నన్ని రోజులు క్రీస్తు ప్రభువు రాడు. అందరూ ఒక్క బోధలోనికి వచ్చిన తర్వాత మాత్రమే, కుదురుబాటు దిద్దుబాటు జరిగిన తర్వాత మాత్రమే క్రీస్తు యేసు వస్తాడు అని రంజితోఫ్రి గారు నమ్ముతున్నారు, ప్రకటిస్తున్నారు, దాని కొరకు వారు ప్రయాసపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం అన్యులకు కూడా స్పష్టంగా ఒక్క కారణం కూడా అడ్డు లేకుండా అడ్డులన్నీ తొలగించి యేసే నిజమైన దేవుడనే స్పష్టమైనటువంటి ఆధారాలతో వారికి ప్రేమతో సువార్త ప్రకటిస్తున్నాడు. ఈయన మదనపల్లి రాజశేఖర్ అనబడినటువంటి వ్యక్తి యొక్క భారం ఏమిటి, ఆయన బాధ ఏమిటి? అసలు ఒకవేళ తాను సువార్త ప్రకటిస్తే తన యొక్క హద్దులు ఎంత మట్టుకు, ఆయన ఇప్పటి వరకు ఎంతమందిని కోట్ చేస్తూ ఈ సిద్ధాంత విషయాలలో వారి యొక్క స్టాండ్ ఏమిటి, ఈ విషయాలలో వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచాన్ని సంస్కరించడానికి ఏలియా అభిషేకము చేత నడిపించబడుతున్నటువంటి దైవజనునికి ఈ మదనపల్లి రాజశేఖర్ అనబడినటువంటి వ్యక్తి లాంటి వాళ్ళు, అతను మాట్లాడడం అనేది సత్యానికి వ్యతిరేకమే, సత్య ప్రవక్తకు వ్యతిరేకంగా నిలబడినటువంటి గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే మిగిలిపోతున్నాడు. ఇది అనేక మంది అసత్యములో ఉన్నటువంటి వారికి అర్థము కానీ కాదు, కానీ త్వరలో వీరి యొక్క అసలు రంగు బయట పడబోతుంది. వీరి యొక్క అబద్ధ బోధల ద్వారా వీరు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే నేరుగా వచ్చి బోధల విషయంలో కొన్ని గ్రంథాలు రిలీజ్ చేసి సార్వత్రిక క్రైస్తవ సమాజం ఎటువైపు వెళ్ళాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, క్రీస్తు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అని అన్ని డినామినేషన్లను కోడ్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అలాంటి విషయాలు ఏవి మాట్లాడకుండా అన్యులకు సువార్త చెప్పడానికి ఒక ఈజియెస్ట్ వే ఏర్పాటు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి పూనుకున్నాడంటే ఖచ్చితంగా క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. అతనికి లోపల ఉన్నటువంటి ఒక ద్వేషమే ఇక్కడ కనబడతా ఉంది. ఇకపోతే హోసన్న మినిస్ట్రీస్ వారి యొక్క చర్చెస్ని మీరు ఎక్కడ చూడండి, ఎక్కడైనా చూడండి, వారి అన్ని సంఘాల లోపల కూడా వారు సిలువ గుర్తును వారి గోడల మీద పెడతారు. ఆయన చాలా స్పష్టంగా తిడుతున్నాడు ఈ మదనపల్లి రాజశేఖర్ అన్నట్టు. ఆయన మీ గోడల మీద ఆ సిలువ పెట్టుకోండి అంటూ ఎబ్బెట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ హోసన్న మినిస్ట్రీస్ యొక్క గోడల మీద కూడా మరి సిలువ ఉన్నది, మరి ఆ సిలువ ఈయనకు కనబడలేదా, ఒకవేళ వీళ్ళకి వీళ్ళ తిట్టించుకుంటున్నారా ఏంటి అనేటువంటి విషయము ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు చర్చ్ ఇక్కడ చూడండి, ఒక చర్చ్ అని కాదు, ఈ హోసన్న మినిస్ట్రీస్ యొక్క చర్చెస్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఈ యొక్క సిలువ గుర్తు అనేది ఉన్నది, మీరు గమనించవచ్చు. ఏమండి, దాదాపు అందరికి తెలుసు అని నేను అనుకుంటున్నా, తెలియకపోతే ఒకసారి చూడండి. వీరి యొక్క అన్ని చర్చెస్లలో కూడా సిలువ గుర్తు అనేది ఉన్నది. ఏమండి, అన్నిట్లలో కూడా సిలువ గుర్తు అనేది ఉన్నది, మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు వీరందరూ కూడా చూడండి, గోడల మీద సిలువ పెట్టుకోండి అని ఎబ్బెట్టుగా మాట్లాడుతున్నటువంటి ఈ మదనపల్లి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఈ హోసన్న మందిరంలో పైన కూడా సిలువ ఉందండి, అంటే ఇప్పుడు వీళ్ళందరినీ తిడుతున్నాడు ఆయన. ఏమండి, చూడండి సిలువ గుర్తులు పెట్టుకున్నారు చూడండి. అక్కడ వీరు ఆ సభలో ఈయనను ఎలా పిలిచారు, ఈ సిలువ వ్యతిరేకిని, సిలువను దూషించేటువంటి వ్యక్తిని ఎలా పిలిచారు చూస్తున్నారా? వీళ్ళ చర్చిల మీదనేమో సిలువలు పెట్టుకున్నారు, ఆ సిలువ గుర్తుని ధరించిన ఆ విషయాన్ని ఇతడు ఇష్టం వచ్చినట్టుగా వ్యతిరేకించి మాట్లాడాడు కదా, మీరు విన్నారు కదా, మళ్ళీ వినండి కావాలంటే. అంటే ఇప్పుడు ఇతన్ని గుడారాల పండుగకు పిలిపించుకొని తిట్టించుకున్నారా హోసన్న మినిస్ట్రీస్ వాళ్ళు? అంతే కనబడుతుంది, సిలువను తిట్టించుకున్నారు, వారు పెట్టిన విధానాన్ని కూడా తిట్టించుకున్నారన్నమాట. వారు అనుకుంటున్నారు ఇతడు రంజితోఫ్రి గారిని, షాలిం రాజు గారిని తిట్టాడని. కాదు కాదు, క్రీస్తుని తిట్టాడు, సిలువను తిట్టాడు. సిలువను ఏ సంఘాలైతే వారి యొక్క చర్చెస్ మీద పెట్టుకున్నారో వారందరినీ తిట్టాడు ఈ మదనపల్లి రాజశేఖర్ అనే వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యతిరేకించేటువంటి వారు ఆలోచించాలి, ఆలోచన పరులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోడల మీద సిలువ పెట్టుకోవద్దా, అయితే ఒక సిద్ధాంతం చేయి రాజశేఖర్ గారు, మీరు ఒక సిద్ధాంతం చేయండి, ఎవరు కూడా సిలువను ఎక్కడ ధరించకూడదు అని ఒక సిద్ధాంతం చేసి అందరికీ నువ్వు ప్రకటించాలి.
బైబిల్ లేఖనాధారం చూపెట్టి మరి హోసన్న మినిస్ట్రీస్ వారు పిలిస్తే వారినే ఇప్పుడు తిట్టినట్లుగా ఎబ్బెట్టు చేసినట్లుగా ఇది కనబడతా ఉంది. మరి దీనిని ఇప్పుడు ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది దీన్ని వ్యతిరేకిస్తారు, ఈ విషయంలో మీకు మీరే ఒక నిర్ణయం చేసుకోండి, మీకు మీరే ఒక నిర్ణయానికి రండి. ఈ విషయంలో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది రంజితోఫిర్ గారి మీద ఉన్నటువంటి ఏదో ఒక ద్వేషంతో ఆయన ఏదో ఒకటి అనాలని చెప్పేసి అంతమందిని ముందు పెట్టుకొని అని ఆఖరికి వస్తే మీటింగ్కు పిలిచినటువంటి వారిని తిట్టేసి వెళ్ళిపోయినట్టుగా కనబడతా ఉంది. ఇది ఈయన యొక్క సంస్కారం, ఇది ఈయన యొక్క పద్ధతి. అయితే ఇక నుంచి ఎవరైతే చర్చెస్ మీద సిలువలను ధరిస్తున్నారో వారందరూ కూడా ఆ సిలువల మీద ఆ చర్చిల మీద నుంచి గోడల మీద నుంచి సిలువలను తీసేస్తారా? మరి సిలువలు తీసేస్తారా అండి? మరి సిలువలు తీసేయండి. ఎవరైతే నొసటి మీద సిలువ వద్దు అని అంటున్నారో వారందరూ కూడా మీ చర్చిల మీద, మీ ఇండ్ల మీద, మీ గోడల మీద ఉన్నటువంటి సిలువలను తీసేయండి. తీసేయగలరా? దీనికి మీ ఆన్సర్ ఏంటిదో కింద చెప్పండి. మరి సిలువ గుర్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా సిలువ కనబడకుండా చేయడానికి ఒక తీర్మానం చేసి దీన్ని ఒక ఉద్యమంగా లేవదీయండి. దీనికి ఈ యొక్క మదనపల్లి రాజశేఖర్ అనేటైన మరి ముందుండి నడిపిస్తే బాగుంటుంది. మరి దీనికి ఎంతమంది మద్దతిస్తారు, ఈ హోసన్న మినిస్ట్రీస్ వారు ఎంతమంది దీనికి సపోర్ట్ చేస్తారు, ఆయనను పిలిచినటువంటి కమిటీ వారు కావచ్చు, ఈ సిలువ పట్టు ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎంతమంది ఆయనకు మద్దతిస్తారో మరి చూడాలి ఇక్కడ. గనుక ఇలాంటి వారు ఎన్ని మాట్లాడినా వీరు ఆత్మల సంపాదన మీద భారం ఉన్న వ్యక్తులుగా కనబడడం లేదు. అన్యులంటే వీరికి అపరిమితమైన ద్వేషం కనబడుతుంది. సువార్త ప్రకటించాలి అనే భారము లేని వ్యక్తులుగా కనబడుతున్నారు. వీరు ఒక క్రైస్తవ మతములో ఉన్నటువంటి బలమైనటువంటి ద్వేషకులుగా కనబడుతున్నారు. ఇతరులను ద్వేషించేవారు, మేము క్రైస్తవులం అనే ఈగో ప్రాబ్లంతో ఇతరులను ఇష్టం వచ్చినట్లుగా ద్వేషించే స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. ఇది యేసయ్య పద్ధతి కాదు, పౌలు భక్తుని పద్ధతి కాదు, బైబిల్ సారాంశ పద్ధతి కానీ కాదు. సమస్త జనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది, అన్య జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుందని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు. అందరూ యేసయ్య దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఎప్పుడు ఉండాలి. గనుక మరి ఇలా మరి ఒక మంచి ప్రతిపాదనను దూషించి ద్వేషించే లక్షణము కలిగినటువంటి వారు అన్యులకు సువార్త ప్రకటించలేరు, అన్యులను రక్షణలోకి నడిపించడం కూడా వీరు చేయలేరు. గనుక ఇలాంటి వారు చాలామంది ఈ మధ్య ఎవరెవరు ఉన్నారు, బుద్ధిహీనంగా మాట్లాడేటువంటి వారు, వారందరూ కూడా బయటికి వచ్చేస్తున్నారు. అలా రావాలని అసలు రంజితోఫిర్ గారు కోరుకున్నారు. ఎవరెవరు ఉన్నారో ఈ బుద్ధిహీనంగా మాట్లాడేవారు వాళ్ళు బయటికి రావాలని కోరుకున్నారు. అదే జరుగుతూ ఉంది కూడా వాస్తవానికి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇది సిలువ బొట్టు అనేది అన్యుల ఆచారం కింద కట్టేశారు. దీన్ని సిలువ బొట్టు అనేది క్రైస్తవుల ఆచారం. రౌండ్ బొట్టు, ఇంకో బొట్టు, నిలువు బొట్టు, అడ్డ బొట్టు అది అన్యుల ఆచారం, వేరే మతస్తులది, హిందువులది కావచ్చు. కానీ సిలువ బొట్టు హిందువులది ఎట్లా అవుతుంది? కాదు. అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏమిటంటే, మరి తాళిబొట్టును కూడా ప్రార్థన చేసి కట్టిస్తున్నారు కదా, అది కూడా అన్యులాచారమే, మరి దాన్ని కూడా మానేయాలి. ఈ యొక్క మదనపల్లి రాజశేఖర్ అనే వ్యక్తి ఒకవేళ వివాహాలు చేసి ఉంటే, ఆయన ఏదైనా వివాహాలలో అటెండ్ అయి ఉంటే, ఎవరికైనా తాళిబొట్టు కట్టించుంటే అది మాన్పించాలి. ఆయన ఇక నుంచి ఆ పని చేయకూడదు. ఎందుకంటే తాళిబొట్టు కట్టడం అనేది హిందూ సాంప్రదాయం, పక్కాగా పచ్చిగా హిందూ సాంప్రదాయం. మరి దీన్ని తను ఎందుకు ఎంకరేజ్ చేశాడు, ఎందుకు చేస్తున్నాడు? ఈనాడు సిలువ బొట్టును వ్యతిరేకిస్తున్న చాలామంది తాళిబొట్టు కట్టిన వాళ్ళు, కట్టించుకున్నటువంటి వారు, మరి దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీనికి సరైనటువంటి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీనికి సరైనటువంటి జవాబు చెప్పకపోతే వారు యథార్థవంతులు కాదని యథార్థవంతులు నిర్ణయించుకుంటారు. కనుక ఇలాంటి వారు ఎంతమంది ఎన్ని సభలలో అరిచినా రక్షణ పొందే ఆత్మలు రక్షణ పొందుతూనే ఉన్నారు, సువార్త ప్రకటించే వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, మేము ఆత్మల సంపాదనలో మా యొక్క టైమును వినియోగిస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి వారు ఎంతమంది అరిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు, రేపు దేవుని ముందు నవ్వుల పాలు కాక తప్పదు. కనుక ఇలాంటి విషయంలో పెద్దగా సీరియస్ అయ్యే అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరికి స్పందించాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నిజమైన సత్య మార్గం ఏదో, అసలు సిసలైనటువంటి సువార్త ప్రకటన ఏదో, అది ఎరిగిన వారమే. అందరము కూడా సువార్త పనుల్లో బిజీగా ఉందాం. ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా కౌంటర్స్ ఇస్తూ సమాధానాలు ఇస్తూ వెళ్లాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అవసరాన్ని బట్టి మాట్లాడదాం.
అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఇక కౌంటర్స్ ఇవ్వాల్సినటువంటి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేవుని పని చేస్తూ ముందుకెళ్దాం. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లో.